ఇవన్నీ కూడా భక్తులు అర్థం చేసుకోవాలి. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. ఉగాది పండుగ మనకి కొత్త సంవత్సరం. రే మావ, ఎక్కడున్నావురా? త్వరగా రా, బయటికి వెళ్దాం. ఎరా, ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళావు? షాపింగ్కి వెళ్ళాను రా. ఇప్పుడు ఎందుకు రా షాపింగ్కి? పండగకి ఇంకా టైం ఉందిగా. పండగ కాదురా, న్యూఇయర్కి. ఏంటి న్యూఇయర్కా? న్యూఇయర్ ఏమన్నా మన పండగ అంటారా షాపింగ్ చేయడానికి? నేను పండగలనే జరుపుకుంటాను రా. ఇలాంటి వాళ్ళ వల్లే రా మన సంస్కృతి బస్ట్ పట్టిస్తుంది. న్యూఇయర్ జనవరి 1st కాదురా ఉగాది, దాన్ని మర్చిపోయి జనవరి 1st ఒక పండగలా సెలబ్రేట్ చేస్తాను. అవును బావా, నువ్వు చెప్పింది నిజమే. ఇక నుండి నేను కూడా నీ పార్టీయే. అవును బావా, ఈరోజు డేట్ ఎంత? December 31st. అవును 31st కదా, మర్చిపోయా. సర్లే, ఈసారైనా నీ బర్త్డేకి పార్టీ ఇస్తావా? ఇస్తాను లేరా. అవును, ఇంతకు ఎప్పుడురా నీ బర్త్డే? August 22nd రా. తెలుగు నెలల్లో రా. ఏమో తెలియదు బావా. తెలుగు క్యాలెండర్లో నీ బర్త్డే ఎప్పుడో నీకో తెలీదు, నువ్వెందుకురా బాబు నీతులు చెప్పడం? మనం వాడే క్యాలెండర్ ప్రకారం మనకు న్యూ ఇయర్ అంటే January 1st రా. పాత సంవత్సరానికి సెండ్ ఆఫ్ ఇస్తూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ జరుపుకుంటే సెలబ్రేషనే రా January 1st అంటే. కానీ నీలాంటి మూర్ఖులకే అర్థం కాదు. అది కాదురా. రే, నువ్వు వాడే షర్ట్ ఏమో పీటర్ ఇంగ్లాండ్, ప్యాంట్ ఏమో పెప్పి జీన్సు, వాడే మొబైల్ వచ్చేసి ఐఫోను, నువ్వు వాడేయన్నీ ఫారెన్ బ్రాండ్సే. కానీ న్యూ ఇయర్ జరుపుకోకూడదు. ఎందుకురా బాబు యూట్యూబ్లు చూసి చెడిపోతారు? రే, మనం ఉండేది ఇండియాలో రా. ఇండియా అంటేనే సర్వమత సమ్మేళనం. రే, న్యూ ఇయర్ చేసుకుందాం, ఉగాది చేసుకుందాం, మొహరం చేసుకుందాం, ఏమవుతుందిరా? హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళని అసలు పట్టించుకోకుండా ఈ న్యూ ఇయర్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అయినా 31st నైట్ అని చెప్పి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. ఇంటి దగ్గర మీ ఫ్యామిలీస్ వెయిట్ చేస్తూ ఉంటారు. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.